Hi, hello, namaste, good morning, viewers. Name is Mallanna. Welcome to Morning News with Mallanna. Q News, Raj News, and Tolvilgulo Pratyaksha Prasaramlo Chudandi. Munduga Padayatranu Vijayavantam Chesinatuvanti Mitrulaku Andariki Peru Perna Dhanyavadalu Telijestunna. Kanipinchina Valle Kakunda, Kanipinchani Sodarulu Kuda Ento Mandi Padayatralo Venakala Undi Protsahinchinatuvanti Vallandariki Peru Perna Dhanyavadalu Hyderabad Cherukunnam. రేపు సంక్రాంతి తర్వాత మళ్ళీ వాహనయాత్ర ప్రారంభించబోతా ఉన్నాం. సో ఈ పాదయాత్ర జరిగినటువంటి క్రమంలో నిన్న ముగింపు సభలో అనేకమైనటువంటి మిత్రులు సోదరుల పేర్లు పలికేంత సమయం లేకుండే వాళ్ళందరికీ నిజంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరెవరైతే వెనకాల ఉండి ప్రోత్సహించారో, ఎవరెవరైతే ముఖ్యంగా ఒక గ్రూప్ సభ్యులు నా మిత్రులు, వాళ్ళు చేసినటువంటి కృషి కానీ వాళ్ళు చేసినటువంటి ఏది ప్రోత్సాహం కానీ మమ్మల్ని ఇంత దూరం నడిపించింది. సో ఈ ప్రయాణంలో అనేకమైనటువంటి అవాంతరాలు ఎదుర్కొన్నప్పటికీ దిగ్విజయంగా మేము నెట్టుకు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా మా టీంలో సీనియర్ మోస్ట్ సీనియర్ బందారపు నర్సన్న కానీ, అలాగే రంగన్న కానీ, ఆ తర్వాత చారి అన్న కానీ, లేకపోతే ఇతరులు మహేందర్ రెడ్డి కానీ, ఇంకో మహేందర్ రెడ్డి కానీ, ఆ తర్వాత మిగతా మిత్రులంతా వారికి వారి వారు ఎవరికి వారు పనిచేసి సక్సెస్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక ముందుగా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే, ఇదిగో టీకాస్త్రం, కోవాక్సిన్ కోవిషీల్డ్కు అనుమతి, అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోద ముద్ర, నిపుణుల కమిటీ సిఫార్సులకు సమ్మతి, ఈ వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమని వెల్లడి, కోవిడ్ రహిత భారత్ సహకారానికి ఇది శ్రీకారం మోడీ, కరోనాపై పోరులో కీలకం మలుపు అంటూ హర్షవర్ధన్ వ్యాఖ్యలు, స్వాగతించిన డబ్ల్యూహెచ్ఓ తొందరపాటు ఎందుకన్నా కాంగ్రెస్ అంటూ ఒక వార్త, నిర్ణయాత్మక మలుపు ఇది అని చెప్పి మోడీ వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు. కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్కు అనుమతి ఇచ్చారట. దేశం గర్వించదగ్గ సందర్భం, శాస్త్ర పరిశోధన ఇకపై బాగా పెరుగుతాయి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సిఎండి డాక్టర్ ఎల్లం వెల్లడి కృష్ణ. భారత్ బయోటెక్ అభినందనలు రాష్ట్ర మంత్రి కేటీఆర్, నీ అభినందనల కోసం వేడి చేస్తున్న ఆరాలు. త్వరలోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందిస్తాం, సిరం సిఇఓ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ. ఇదంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్కి సంబంధించినటువంటిది. ఇక ఇది ఇట్లుంటే, చలిలో వణికి వర్షంలో తడిసి దీర్ఘస్థలిలో రైతుల అవస్థలు, మరో ముగ్గురు మృతి, వెనక్కి తగ్గని అన్నదాతలు, నేడు ఏడో విడత చర్చలంటూ ఒక వార్త. రోడ్ల మీదనే వంటలు వార్పులు ఆగమాగముందిగా, ఢిల్లీ సమీపంలోని సింగు సరిహద్దు వద్ద వాన నీటిలో రైతుల అవస్థలంటూ ఇవో ఇట్లా ఉన్నాయి. నేటి నుంచి పదోన్నతుల ప్రక్రియ, డీపీసీల ఏర్పాటు చర్యలు, జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోనూ కమిటీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారులకు పదోన్నతుల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది, రాష్ట్ర సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టరేట్లలోనూ దీనిపై కసరత్తు జరపనుంది, నిలాఖరులోగా యుద్ధ ప్రాతిపదికన పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసి తద్వారా ఏర్పడే ఖాళీల జాబితాను రూపొందించాలని బాతాల పోశెట్టి ఇప్పటికే ఆదేశించాడు. దీనికి అనుగుణంగా శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారట. పదోన్నతులు కల్పిస్తారట ఇప్పుడు. ఇక ఇప్పుడే నిద్ర లేచిరు, ఊసుగనులు దూడ్చుకున్నది రాష్ట్ర ప్రభుత్వం, పదోన్నతులు ఇప్పుడు కల్పిస్తుందట. మరి ఇన్ని రోజులు వాళ్ళ సర్వీస్ పోయినట్టే కదా. మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం 7న జరగబోతా ఉందట. ఇది ఇట్లుంటే, యంత్రం సాగు మంత్రం, మారుతున్న సేద్యం తీరు, అందుబాటులో ఆధునిక పరికరాలు, ఖర్చులు సగానికి పైగా ఆదా, ప్రయోగాలతో రైతులను ప్రోత్సహిస్తున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటూ ఒక వార్త చూడొచ్చాడు మనం. ఇక రాజధాని ఇంజన్లో మంటలు, లోకో పైలట్ల అప్రమత్తతో తప్పిన ముప్పు అంటూ రైల్లో మంటలు వచ్చింది. ఇక మత్తును వదిలించాల్సింది మీరే, తల్లిదండ్రులు పారా హుషారు, పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం అంటూ ఒక వార్త. శ్మశానంలో మృత్యుఘోష, యూపీలో షెడ్డు కూలి 23 మంది దుర్మరణం, 15 మంది గాయాలు, అంత్యక్రియల వేళ ఘోర ప్రమాదం జరిగిందట. అయ్యో, ఇక బస్సు దొరుకుతుంది, పాత బస్ స్టాప్ల పునరుద్ధరణ, అన్ని స్టాపులు ఎక్స్ప్రెస్లు ఆపేలా నిర్ణయం అంటూ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక వార్తను వేసిరు ఇక్కడ. పాత బస్ స్టాండ్లు అన్నీ తెరుస్తారట, అది పాత బస్ స్టాండ్లు పునరుద్ధరణ చేస్తారట. ఎందుకంటే ఇది గతంలో చెప్పిన హైటెక్ బస్ స్టాండ్లు అద్భుతాలు ఉంటాయని చెప్పిండు, అది పోయింది. ఇక మళ్ళీ యూటర్న్, అది బీజేపీ టీకా, నేను తీసుకోను అఖిలేష్, అది బీజేపీ టీకానట, సమాజ్వాదీ టీకాను కనిపెట్టడానికి ప్రయోగాలు చేస్తున్నాడని చెప్పి కార్టూన్ ఇక్కడ. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం, సిటీల్లో నడవనీకి తొవ్వయ్యేది, కొత్త ఫుట్పాత్లు కడతలేరు, ఖరాబైనవి రిపేర్ చేస్తలేరు, కేబుల్స్ కోసం ఇష్టమున్నట్టు దొవ్వి వదిలేస్తున్నారు,
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ఆఫీసర్లు గప్చుప్. కబ్జాలకు గురవుతున్నా పట్టించుకుంటలేరు. యాక్సిడెంట్ల మృతుల్లో 15% మంది రోడ్లపై నడిచేటోళ్ళేనట. రాష్ట్రంలో ఏ సిటీలో చూసినా ఫుట్పాత్లు చక్కగా లేవు. కొన్ని ఉన్న కొన్ని కూడా కబ్జాలకు గురవుతున్నాయి. ఇష్టం ఉన్నట్లు తవ్వుతున్నారు, అడ్డదిడ్డంగా మూసేస్తున్నారు. మెయింటెనెన్స్ లేదు, రిపేర్ లేవు. దీంతో రోడ్ల పంట నడిచేటోళ్లకు మస్తు తక్లీఫ్ అవుతున్నది. రయ్యమంటూ ఊరికొచ్చే వెహికల్స్తో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆక్రమణలు తొలగిస్తామని, కొత్త ఫుట్పాత్లు కట్టిస్తామని సర్కార్ చెప్తున్న మాటలన్నీ ఉత్తముచ్చట్లే అవుతున్నాయి. కాంట్రాక్టర్లు నామకే వాస్తేగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఎప్పటికప్పుడు చెక్ చేయాల్సిన ఆఫీసర్లు గమ్మునుంటున్నారు. అయిపోయా ఇట్లా ఆక్రమించేస్తున్నారు. టాయిలెట్లు, క్యాంటీన్లు ఫుట్పాత్ల మీదనే ఉన్నాయట. ఇప్పటికీ ఇక ఫుట్పాత్లు షాపులకు నడిచేటోళ్లకు రోడ్డు మీదకి ఇట్లా ఫుట్పాత్ల మీద నడవాల్సిన వాళ్ళు షాపుల ముంగడికే నడిచిపోతున్నారు. బండ్ల పార్కింగ్ కూడా వీటిపైనే, సగం షాపు ఫుట్పాత్ పైనే ఉందట. ఈనది ఈ విధంగా రోడ్డు మీద నడవాల్సి వస్తుంది అంటూ హైదరాబాద్ జనం గగ్గోలు పెడతా ఉన్నారు. సో ఫుట్పాత్లు ఆక్రమణకు గురైనాయి అనేది ఇందులో ప్రధాన వార్త అయితే. ఇక వానకు తడుస్తూ చలికి వణుకుతూ, ఒకవైపు తీవ్రమైన చలి మరోవైపు జోరు వాన అయినా ఢిల్లీలో రైతులు ఏమాత్రం పట్టుసడలకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. తడిసిన టెంట్ల కిందే వణుకుతూ తలదాచుకుంటున్నారు. బట్టలు, చెద్దర్లు, కట్టెలు పూర్తిగా తడిసిపోయాయి. ఢిల్లీలో ఇంకా 2-3 రోజులు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందట. ఇదిట్లుండగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి మరో రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన కాలేజీ వర్సిటీ నేటి సాయంత్రం నుంచి రేపు రాత్రి వరకు వెబ్ ఆప్షన్లు. సిద్దిపేట సురవి కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసీ అనుమతి అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇదిట్లుండగా వచ్చే ఏడాది ఇప్పుడే అడ్మిషన్లు తీసుకుంటారట. వచ్చే ఏడాదికి ప్రైవేటు రూల్స్ని పక్కకు పెట్టి ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కళాశాలలు. సౌరవ్ గంగూలీ హెల్త్ స్టేబుల్గా ఉందట. గుండెపోటు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందిగా. బతుకమ్మ చీరల బకాయిలు 100 కోట్లు. కరోనా కష్టకాలంలోనూ రంగురంగుల బతుకమ్మ చీరలు నేసి టైం ప్రకారం సప్లై చేసిన సిరిసిల్ల నేత కార్మికులకు రాష్ట్ర సర్కారు 100 కోట్లు బకాయి పడ్డదట. ఎవడు చేయమన్నాడు? ఇదంతా పైసలు ఇస్తే వాళ్ళే కొనుక్కుందరు కలిపి. శ్మశాన వాటికలో పైకప్పు కూలి 23 మంది మృతి. వర్షానికి కుప్పకూలిన కాంప్లెక్స్ అంత్యక్రియలకు వెళ్లిన సమయంలో ప్రమాదం. యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో ఘటన అంటూ 2వ పేజీలో ఆ వార్త వచ్చిగా, మన వ్యాక్సిన్లు రేట్ ఎంత, పనితీరెంత అంటూ ఒక టేసిరు. కోవాక్సిన్ రేట్ ఎంత, దాని పనితీరెంత? కోవిషీల్డ్ రేట్ ఎంత, దాని పనితీరు ఇంకా వెల్లడించలేదు కోవాక్సిన్కి. అయితే కోవిషీల్డ్ మాత్రం 90% వరకు పనితీరు ఉంటుంది. 2 డోసులు ఇవ్వాల్సి ఉంటుందట. అయితే మన డోసు ధర 100 రూపాయలు అయితే బ్రిటన్ కోవిషీల్డ్ మాత్రం 200 రూపాయలు అంటుండ్రు. ఈ షుగర్ రోగం చుట్టుకుంటుంది. రాష్ట్రంలో 1 కోటి మందికి టెస్ట్ చేస్తే 6 లక్షల మందికట. బీపీ ఉన్నోళ్ళు 13 లక్షల మంది. బీపీ షుగర్ ఉన్నోళ్ళలో 50% మంది కూడా మందులు వాడతలే. లైఫ్ స్టైల్ జబ్బులు రాకుండా జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు అంటూ ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి వార్తను కవర్ చేసింది వెలుగు దినపత్రిక. ఇక ఏంది, వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజాసేవ బండి సంజయ్ గారికి కావలి పవన్ కుమార్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు. హార్దిక శుభాకాంక్షలు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. వ్యాక్సిన్ వార్, టీకాలపై రాజకీయ రగడ. అత్యవసర పరిమిత వినియోగానికి డీసీజీఐ ఆమోదముద్ర. కోవిషీల్డ్, కోవాక్సిన్లకు ఓకే. ఆ టీకాలు 110% సురక్షితమని స్పష్టం. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 6 నెలలు నిల్వ. కోవిడ్పై పోరులో చారిత్రాత్మక ఘట్టం. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షం, మా టీకా సురక్షితం, ప్రభావశీలం. కోవాక్సిన్కు అనుకూల అనుమతిపై భారత్ బయో ఇదో గొప్ప ముందడుగు కృష్ణ ఎల్లా. ఇక కోవిడ్ రహిత భారత్, వ్యాక్సిన్లకు అనుమతితో కీలక మలుపు. కరోనా యోధులకు మోదీ అభినందన. టీకా ఆవిష్కరణ అద్భుతం అమిత్ షా. వ్యాక్సిన్ల రాజధానిగా హైదరాబాద్, భారత్ బయోటెక్ కేసీఆర్ ప్రశంస అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు. ఇక ఎందుకంత తొందరగా 3వ దశ పూర్తి అవ్వకుండానే కోవాక్సిన్కు అనుమతులా? కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివరణ ఇవ్వాలి. కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ, జయరాం తరూర్ విమర్శలు. కోవాక్సిన్ కొత్త శ్రేణులపై పనిచేస్తుంది. కీలక అంశంపై రాజకీయాలు సిగ్గుచేటు అంటూ హర్షవర్ధన్ ఎదురుదాడి. వ్యాక్సిన్పై వారంటూ ఒక ప్రధాన వార్తుంటే, అదిగదిగో అద్భుత యాదాద్రి. తుది దశకు యాదాద్రి క్షేత్ర పనులు 90% పూర్తి. మౌలిక సదుపాయాల పనులే అసంపూర్తి. నెలలో ప్రధాన ఆలయం అప్పగింత. గురు శుక్ర మౌఢ్యాల తర్వాతే ఉద్ఘాటన. April 19 తర్వాతే ప్రారంభం. ఉద్ఘాటనకు ముందు 40 రోజుల పాటు శాంతి పూజలు, హోమాలు. January 2వ వారంలో యాదాద్రిలో బాతాల పోచెట్టి పర్యటన. అప్పుడే శాంతి పూజలు, ఉద్ఘాటనపై సినజీయర్తో సంప్రదింపులు, నిర్ణయం అట. ఇక తయారైతా ఉందట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు తయారు కాకపోయినా పర్వాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు తయారు కాకపోయినా పర్వాలేదు, ఇదైతే తయారవుతుంది. ఇక ఈ యాదాద్రి నిర్మాణంలో అనేకమైనటువంటి అవినీతి. నిన్న నేను యాదాద్రి నుంచే పాదయాత్ర చేసిన కదా. ఏది రాష్ట్రపతి సూడు దగ్గర విలమసత్రం అని కడతావురు. ఏందో దాన్ని అంత లెక్క తీయాలి. యాదాద్రిలో మాత్రం అనేక విచ్చలవిడి అవినీతి జరిగింది. ఇప్పటికే అక్కడ
అభివృద్ధి పేరుతో ఇండ్లు కూల్చేసి ఆగమాగం వాళ్ళని హైదరాబాద్ తీసుకుపోయిండు సార్. ఇంకా ప్రగతి భవన్ విలిపించుకొని ఇండ్లు పోయేటోళ్ళని మీకు అంతకంటే పెద్దవి కట్టిస్తా, మీరు వెనుకాల ఉండొచ్చు, షోరూములు లెక్కుంటే మీ షాపులు ముచ్చట్లా అని చెప్పి ఇప్పటిదాకా పత్తలేదు, గొడవ కూడా ఏడుస్తూ ఉన్నారు నా దగ్గరకు వచ్చి. కృష్ణా బోర్డు కార్యాలయం విశాఖ ఘట, స్థలం లభించిన వెంటనే తరలింపు, బోర్డుకు లేఖ రాసిన ఏపీ సర్కార్, రాష్ట్ర రాజధాని మార్పు ప్రయత్నాల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం అంట. విశాఖ పోతుందట కృష్ణా బోర్డు, మరి ఏం సంగతం? వర్షం వచ్చినా చలి చంపేస్తున్నా ఆగని రైతన్న పోరు, నేడు 7వ రౌండ్ చర్చలు, మధ్య మార్గంపై సర్కార్ యోచన, రాజనాథ్తో తోమర్ కీలక చర్చ, ఆ పరిష్కారం అనుమానమే, రాజధర్మం పాటించాలని సోనియా వ్యాఖ్యలు. 46 సార్లు ఫోన్, అంత్యక్రియలు అప్పుడు కాల్ చేస్తున్నారు, ఊరేసుకొని చచ్చిన వేధింపుల పర్వం, రుణయాపు నిర్వాహకుల దాష్టికం, ఎవరికీ పరిస్థితి రావద్దని కుటుంబ సభ్యుల ఆవేదన. సచ్చి ఊరేసుకొని చచ్చినాక కూడా అంత్యక్రియలు అప్పుడు 46 సార్లు ఫోన్ చేసిరాడు, పైసలు కట్టురాను యాప్లో. వినిపించని ఫ్యామిలీ, టీఆర్ఎస్ నేత ఇంట్లో ఏకంగా 3 పెన్షన్లు, మరో 2 పేర్లతోనూ దరఖాస్తులు సిద్ధం, చెవుడు ఉన్నట్లుగా ధృవీకరణ పత్రాల సృష్టి, తన అనుచరులకు ఇదే తరహాలో ఆసరా, ఇందుకు తలా 40,000 చొప్పున వసూలు, మంచిర్యాల జిల్లాలో పింఛన్లలో అవినీతి. ఇవి పెన్షన్ల అవినీతి. కేసీఆర్ అవినీతి లేని జాగేనని దాన్ని ఏలువాళ్ళ మొత్తం అవినీతి కంపు తయారైపోయింది రాష్ట్రమంతా. కుల సంఘాల అభివృద్ధికి కేసీఆర్ కృషి, బీసీలను గౌరవిస్తున్న సీఎంకు అభినందనలు అంటూ వి హనుమంతరావు వ్యాఖ్యలు. ఐకమత్యంగా ఉంటే సమస్యల పరిష్కారం గంగుల, ఒక కులం ఒకే సంఘం అనే నినాదంతో సదస్సు అట. నిన్న 300 కాపులకు సంబంధించినటువంటి సభ జరిగింది, దాంట్లో విహెచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక శ్మశాన వాటికలో పైకప్పు కూలి, 23 మంది మృతి, అంత్యక్రియలకు వచ్చి కానరాని లోకాలకు, వర్షం పడుతుండటంతో తలదాచుకునేందుకు ఉత్తరప్రదేశ్లో దుర్ఘటన, సీఎం దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, ఘటనపై విచారణకు ఆదిత్యనాథ్ ఆదేశం అంటూ ఆంధ్రజ్యోతిలో ఇది ఒక ప్రధాన వార్త. ఇక ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించినటువంటి వార్తలో మనది ప్రధాన వార్త. తీన్మార్ మల్లన్న వైపే పట్టభద్రులు, జోష్ పెంచిన పాదయాత్ర, త్వరలో బస్సు యాత్ర, ముగిసిన మల్లన్న పాదయాత్ర 52 రోజులు 1650 కిలోమీటర్లు, చివరి రోజు రాయగిరి మీదుగా భువనగిరికి, కేసీఆర్ పతనం మొదలైంది, రాష్ట్ర ప్రజలను మోసం చేశారు, నీళ్లు నిధులు కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యాయి, న్యాయస్థానం మొట్టికాయలు వేసినా మార్పు లేదు, కేంద్రం మెడలు వంచుతానంటూ తానే తల వంచాడు. నిన్న భువనగిరిలో జరిగినటువంటి మన సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించినటువంటి వార్త ప్రధాన వార్త ఆదాబ్ హైదరాబాద్లో. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక కూడా మాకు పూర్తి స్థాయిలో కవరేజ్ ఇచ్చింది, ఆ పత్రికకు కూడా ధన్యవాదాలు. అలాగే మిగతా పత్రికలు కూడా, వెలుగు దిన పత్రిక కానీ, ఈనాడు కానీ, సాక్షి కానీ, జ్యోతి కానీ, అలాగే మా వార్త రాయకుండా మాకు సహకరించినటువంటి నమస్తే తెలంగాణ పత్రిక కానీ, గడీల దొరసాని కానీ, వీళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే పాదయాత్ర అనుభవాలు, పాదయాత్ర వెనకాల ఉన్నటువంటి ఘటనలు ఇవన్నిటినీ రేపు సాయంత్రం మా కొంతమంది ముఖ్యులతో లైవ్లో ఏం జరిగింది, పాదయాత్ర ఎట్లా జరిగింది, ఎవరెవరు ఏమన్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల సమస్యలు ఏంది, విఫలంగా వివరించేటువంటి ప్రయత్నం రేపు సాయంత్రం 7 గంటలకు లైవ్ షో నిర్వహించబోతున్నాం. 5 తారీఖు సాయంత్రం 7 గంటలకు లైవ్ షో ఉంటుంది, ఈ పాదయాత్ర ఘటన, దాని పరిణామాలు. అలాగే ఈ పాదయాత్రకు వివిధ ప్రాంతాల నుంచి శ్రమ కోర్చి బస్సులలో రైళ్లలో వచ్చినటువంటి పట్టభద్రులందరికీ, అలాగే వివిధ ఏది అదే భువనగిరి పరిసరాల్లో ఉండి గమనించి మాకు ప్రోత్సహించినటువంటి ప్రభుత్వ టీచర్లకు కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయులకు కానీ, పోలీసు సోదరులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా, వివిధ పార్టీల రాజకీయ నాయకులు కూడా మాకు మద్దతుగా నిలబడి, మాకు వినుదన్నుగా నిలబడి పాదయాత్రను సక్సెస్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేసినారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా వల్ల భువనగిరిలో మా ర్యాలీ వల్ల కానీ, మా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి సభ వల్ల కానీ, ఏదైనా ఆటంకం జరిగితే భువనగిరి ప్రాంత ప్రజలను, వాళ్ళందరినీ క్షమాపణ కోరుతూ ఉన్నాం. మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగద్దు అనేది మా ఉద్దేశం. కానీ ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ముగింపు సందర్భంగా కొంత ట్రాఫిక్ ఇబ్బంది జరిగింది, దానివల్ల మేమందరినీ తల ఉంచి క్షమాపణ కోరుతూ ఉన్నాం, మేము మా బృంద సభ్యులం అందరం. తప్పకుండా మీకు మంచి చేయాలన్న ఉద్దేశంతో మా పాదయాత్ర జరుగుతూ ఉంది. రేపు రాత్రి 7 గంటలకు పాదయాత్ర వెనకాల ఏం జరిగింది, ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా లైవ్లో. ఎవరెవరు సహకరించరు, ఎవరెవరు ఏం చేసిరు, ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. సో ఇది పాదయాత్ర. పాదయాత్రకు వచ్చినటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి అన్నకు, ప్రతి సోదరుకి మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా విజయవంతం చేసినందుకు. ఇక ఆజ్ కీ బాత్, మన జీవితంలో 2 తేదీలు ముఖ్యం, మన సమాధిపై రాసే జనన మరణ తేదీలు, కానీ ఆ 2 తేదీల మధ్యనున్న ఖాళీలో మనం ఏం చేసామనేది మాత్రమే ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారు.
గ్రేట్ బాగుంది. దారుణ యాప్లు, ఆగని వేధింపులు, అసభ్య మెసేజ్లతో మానసిక క్షోభ, నిరుద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్. ఒక్క ఫోన్ నెంబర్తో ₹100,000 వరకు లోన్, చెల్లించకపోతే అంతే సంగతులు, ప్రాణాలు పోయినా సంబంధం లేదు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలంటూ ఆ దారుణ యాప్లు తీసుకొని ఎగ్గొడితే ఏం చేశాడా? ఎవడన్నా పేదోడు ఉంటే తీసుకొని పారాయి, విడిచిపోతుంది. ప్రధాని మోడీకి మరో కీర్తి, అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మొదటి స్థానం. అమెరికా డొనాల్డ్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 9వ స్థానంలో ఉన్నాడట. ఆ పాపం ఊరికే పోదు. స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి, ప్రమోషన్ల ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి. కేసీఆర్, నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. బండి సంజయ్ శాపనార్థాలు, బీజేపీలోకి భారీగా చేరికలు. 2023లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా. కేసీఆర్ ఎప్పుడో తెలంగాణ అజెండా వదిలేశాడంటూ అరవింద్ వ్యాఖ్యలు. ఇదిట్లుంటే నిస్వార్థ రక్తదాతల సేవ వృధా. అల్లాడుతున్న పేద రోగులు, రక్తం అమ్ముకుని కోట్లు సంపాదన. నియంత్రణ లేక ఇష్టారాజ్యం, ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల రాక్షస క్రీడ. మామూల మత్తులో జరుగుతున్న అధికారులు అంటూ రక్తదాహం అంటూ ఒక వార్త వేసారు ఇక్కడ. కేసీఆర్ను వెంటాడుతున్న భయం అంటూ కోదండరామ్ గారు నిన్న దీక్షలో కూర్చున్నాడట. దానికి సంబంధించినటువంటి వార్త. ఓ మాతృమూర్తి, మీకు మనసు లేదా? మంత్రి స్పందించకపోతే పూర్తి ఆధారాలతో ఎక్కడికైనా వెళ్తాం. అమ్మా నాన్న లేని అనాథలు వారు. ఆకలి అని కనీసం చెప్పుకునేందుకు ఎవరు ఉండరు. ఎండకు ఎండి, వానకు తడుస్తూ శరీరం మీద ఏ ఆచ్ఛాదన లేకుండా కనిపించే వారి వైపు ఆశగా చూస్తూ ఎలా బ్రతకాలో కూడా తెలియని బ్రతుకులు వాళ్ళవి. అలాంటి అనాథ పిల్లలను చేరదీసి వారికి మంచి భవిష్యత్తు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేసింది. కానీ హైదరాబాద్ విద్యాశాఖ అధికారిగా విధులను వెలగబెట్టిన ఒక మహిళా మణి ఆ స్కూల్కి కేటాయించిన నిధులు స్వాహా చేసింది. ఆవిడ మీద ఆరోపణలు నిరుపయుక్తమైన, చర్యలు శూన్యం. తూతు మంత్రంగా బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు ఉన్నతాధికారులు. ఆదాబ్ హైదరాబాద్ ప్రతిరోజు ఆధారాలు చూపిస్తున్న సంబంధిత శాఖ మంత్రి సబిత స్పందించకపోవడం దురదృష్టకరం. సబిత ఇంద్రారెడ్డికి కూడా మన పైసలు ముట్టినాయి అంటారు కదా, మరేమో. విదేశాల్లో ఎంజాయ్మెంట్, వదిలేసిన కమిట్మెంట్, విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా టీచర్ చర్యకు మంత్రి ఆదేశం. పట్టించుకొని ఆర్జేడీ డీఈఓ కఠిన చర్యలు తీసుకోవాలన్న ఉపాధ్యాయులు. ఈ విదేశాల్లో తిరుగుతుందట జీతాలు తీసుకుంటా, ఇదో కథ. ఇక సాక్షి దినపత్రిక, ఢిల్లీలో రైతుల బాధలు, చలికి తోడు వాన. యూకే స్ట్రెయిన్, 30కి పైగా దేశాల్లో యూకే స్ట్రెయిన్ పోయిందట. పాక్లో గని కార్మికులపై కాల్పులు, 11 మంది మృతి అంటూ ఒక వార్త 7వ పేజీలో వేసింది. ఇక హిమాచల్లో దట్టమైన మంచు, పర్యాటకులు కష్టాలు పడతా ఉన్నారట. 7వ పేజీలోనే ఆ వార్తను చూడొచ్చు. ఇక టీకాకు అటు ఇటు, కోవిషీల్డ్, కోవాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్. మేలిమలుపు మోదీ, కోవాక్సిన్పై అనుమానాలు కాంగ్రెస్. ఆ టీకా ఇచ్చాక దుష్ప్రభావాలు ఎదురైతే పరిస్థితి చేయిదాటుతుందని నిపుణుల హెచ్చరిక అంటూ టీకాకు అటు ఇటు అలజడి జరుగుతూ ఉంది. ఆ వార్తను కవర్ చేసిన సాక్షిగా. శ్మశానంలో విషాదం, అంత్యక్రియల సమయంలో భారీ వర్షం. పక్కనే ఉన్న భవనంలోకి వెళ్లిన బంధువులు అకస్మాత్తుగా కుప్పగూలిన భవనం పైకప్పు. యూపీలోని ఘజియాబాద్లో ఘటన అంటూ ఒక వార్త. 23 మంది మృతి, 15 మంది గాయాలంట. పాపం. కన్నీటి చిత్రం, లాక్డౌన్తో చితికిన సినీ బతుకులు. షూటింగులు లేక ఆకలి కేకలు. చిరు వ్యాపారులు చేసుకుంటున్న సినీ కార్మికులు అంటూ పాపం సినిమా కార్మికుల గోసవాలను ఎవ్వరు పట్టించుకోలే. లిఫ్ట్ ప్లీజ్, పెండింగ్లో గట్టు, మంజీరా, కుష్టి, ఎత్తిపోతల పథకాలు. కుఫ్టీ పూర్తి చేయాలని ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి. టెండర్లు ప్రక్రియ మొదలు పెడితే మేలంటూ ఒక వార్త. ఏమి ఎత్తిపోతలు చేస్తాడు ఈ ప్రజాప్రతినిధులు? ఒత్తిడి చేస్తున్నట్టు, ఎందుకంటే కమిషన్లు కావాలి కదా. ఐదంచెల్లో మన చింతకు, రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ ఇలా వస్తుందట. ఎట్లా? సెప్టెంబర్ 1వ స్టెప్లో ప్రత్యేక ఇన్సులేటెడ్ కార్గో విమానాల్లో టీకాలు ముందుగా కోటిలోని స్టేట్ వ్యాక్సిన్ సెంటర్కి చేరుతాయట. స్టేట్ వ్యాక్సిన్ సెంటర్లో 1.5 కోటి వ్యాక్సిన్ల నిల్వకు 4 వాకింగ్ కూలర్లు పెట్టిరట 2వ స్టెప్లో. ఇక 3వ స్టెప్ ఏంటంటే, స్టేట్ వ్యాక్సిన్ సెంటర్ నుంచి 10 రీజనల్ వ్యాక్సిన్ సెంటర్లకు తరలిస్తారట. రీజనల్ వ్యాక్సిన్ సెంటర్ల నుంచి జిల్లాలోని పిహెచ్సీలు, సిహెచ్సీలకు చేరవేస్తారట. అక్కడి నుంచి 10,000 వ్యాక్సిన్ కేంద్రాలకి పంపిణీ చేస్తారట. ఈ తరహాలో వస్తాయట. సమీకృతం సిద్ధం, కొత్త జిల్లాలో కలెక్టరేట్ల నిర్మాణ ప్రక్రియ కొలిక్కి ఈ నెలలో 10, వచ్చే నెలలో 7 భవనాలు ప్రారంభానికి రెడీ అట. కొత్త జిల్లాలో కలెక్టర్లు, చాలా చోట్ల నిర్మాణ పనులు పూర్తి, చిన్న చిన్న పనులు పెండింగ్. నారాయణపేట, ములుగు జిల్లాలో ప్రారంభం కాని పనులు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష, త్వరితగతిన పనులు పూర్తికి ఆదేశం. అంటూ కలెక్టరేట్ బిల్డింగులు కడుతున్నారు కానీ పేదోడి కళల ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం ఎక్కడున్నాయి. ఈ నెల తొలి వారంలో ప్రారంభం కానున్న కలెక్టరేట్ సిద్దిపేటలో అయింది, కామారెడ్డి అయింది. ఇవన్నీ హార్స్ రేస్లో కిందపడి జాకీ మృతి. 50 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ నియంత్రణ కోల్పోయిన జితేందర్ ఒక్కసారిగా గుర్రంతో సహా కిందపడ్డ వైనం. ఛాతీకి గుర్రం కాలు తగలడంతో అక్కడికక్కడే మృతి అట. అయ్యో, చనిపోయిన రేసు. బెంగళూరు రాజధాని ఇంజన్లో మంటలట.
లోకో పైలట్ల అప్రమత్తతో తప్పిన ప్రమాదం అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇదిట్లుంటిగా కేంద్రం రైతులు చర్చలు, సాలేడు పురుగులు ఎక్కుందట అది చర్చలు. మీ అడుగులు ఎటువైపు, 2021లో ఈక్విటీయా లేక డెట్ విభాగం అంటూ ఒక వార్త. బిజినెస్ సంబంధించిగా చిట్టి మిల్లు గట్టి మేలు, కొద్ది పెట్టుబడిలోనే ఉపాధి పొందుతున్న గ్రామీణ యువత అంటూ సాగుబడిలో ఒక వార్త చూడొచ్చు. అది ఇక మేడం అయ్యో అది ఎట్లా నవ్వుతున్నారు చూడు, పులి ఈ ముఖం తీసిటే అయిన ఉంటుంది, పులి ముఖం తీసి. వ్యాక్సిన్లు వచ్చేసాయి, నీకేం సంబంధం వ్యాక్సిన్ వస్తే? కేటీఆర్కి ఏమైనా సంబంధం ఉందా వ్యాక్సిన్? ఇగో ఇది మంది పెళ్లిల కాడ మంగళారతి భట్టుడు బాగా నేర్చిరు. ఇవందో పెళ్లి అయితే వీళ్ళు పోయి వీళ్ళు వీళ్ళు ఇంటి వాళ్ళు పోయి ఇట్లా మంగళారతి పెళ్లి అని తీలే చేసినట్టు, వ్యాక్సిన్ మొత్తం ఈయననే అహోరాత్రులు కూర్చొని కష్టపడి తయారు చేసినట్టు. ఏంది డ్రామా డ్రామారావు అమ్మ, ఇంత కొడుకైతే ఇంత గావరం ఉంటే సూదికి మీ మీ కొడుకు ఏమైనా సంబంధం ఉందా? అయ్యో ఆయిల్ ఫామ్ రైతుకు 2592 కోట్ల సబ్సిడీ, సాగు ఖర్చులో 50% సబ్సిడీ. నాలుగేళ్లలో ఇది కేసీఆర్ వ్యవసాయం పుట్టుకున్న కేసీఆర్ మాటలని ఆయిల్ ఫాములు సాగు చేసిరు అనుకో ఆగమవుతారు. చూస్తారు కదా సన్నోట్ల సంగతి ఏమైందో. ఇదిగంతే అడవి కాచిన అన్వేషణ, పులి కోసం కాగల్ నగర్ అడవుల్లో తప్పని నిరీక్షణ. అగో ఇంత పెద్ద టీకా కనిపెట్టిన మునగాడు పులిని కనిపెట్టడా? తొలి ఈళ్ళ ఈళ్ళ కాందాన్ని అడవిలోకి తోలిస్తే అయిపోయాయి. కాశ్మీర్లో చలి తీవ్రతకు జవాన్ మృతి, చిత్తూరు జిల్లాలో విషాదం అంటూ ఒక వార్త. ఇక రాజస్థాన్లో బర్డ్ ఫ్లూ వైరస్ వందల సంఖ్యలో కాకులు మృతి ఎంత ఉన్నాయట రాష్ట్రాల కేంద్రం హెచ్చరిక. డబ్బులు కావాలి జబ్బులు వద్దు, 2021లో ఆరోగ్య సంరక్షణకు అందలమట. ముక్క లేకుండా లేకుండానే ముద్ద రాష్ట్రంలో. అయ్యో ముక్క లేకుండా ముద్ద అంటే మరి పోసేటట్లా? రోజు ఉండాలి కదా, బురద కపురాలు అవి ఇవి వేయించినాయి, తాలింపు చేసినాయి, అన్నీ ఉండాలి కదా, మరి అవి ఎట్లా? రాష్ట్రంలో తగిన మాంసం వినియోగం, పట్టణాల్లోనే ఎక్కువగా ఉడుకుతున్న పప్పులు. ఇక మన బాతాల పోసేట్టు ఏం చెప్పింది ఎవరికైనా? తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది, వాటికి 50 లక్షల గొర్రెలు పుట్టినాయి, మొత్తం 120 లక్షల గొర్రెలైనాయి అని చెప్పాడు. సంపద పెరిగిపోయిందని చెప్పాడు. గొర్రెల సంపద, గొర్రెల సంపద నిజంగా పెరిగితే మాంసం ధర తగ్గన్నా పెరగన్నా? తగ్గాలి కదా, మరి ఎందుకు పెరుగుతుంది? అన్నీవే బడేవాయి మాటలు, బడేవాయి వార్తలు. చిట్టి బుర్రలకు గట్టి ఆవిష్కరణ, సత్తా చాటిన సర్కారు బడిల విద్యార్థులు. మనవడు ఏం చేస్తున్నాడు మరి హిమాంశు? సర్కారు బడిలో చేరిపీరు చూద్దాం. బైక్ పెట్టు హెల్మెట్ తెచ్చుకో, చలానా రాయం, జరిమానా వ్యయం, ఫోటోలు దియ్యం, నోటీస్ పంపం, భద్రంగా ఇల్లు చేరడమే ముఖ్యం. సైబరాబాద్ పరిధిలో కొత్త రూల్స్ అట, ఇదొకటి మంచి పని చేస్తురా. 4 నగర ప్రతికి పురస్కారాలు వచ్చినాయట, ఈ తెలంగాణ రాష్ట్రానికి పురస్కారాలు వచ్చినాయట. ఇదే ఈ బొమ్మలు మొత్తం ఏది రోడ్డు మధ్యలో స్తంభాలు ఉంటే దానికి ఇట్లా తీగలు చుట్టి ఎల్ఈడి 50 రూపాయల తీగ చుట్టి మొత్తం అందం తీసుకొచ్చి ఇక చూసారు కదా ఎల్ఈడి లైట్ అని చూపిస్తారు వీళ్ళు. ఆమెకు అంతులేని విధ 7708 ఆత్మగౌరవం కాపాడాలని జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదుల సంఖ్య. మొన్నటిదాకా మనకు మహిళా కమిషనే లేకుండే. ప్రేమతో పేదల సేవ దక్షిణ మధ్య రైల్వే వినూత్న కార్యక్రమం. మరుభూమిలో మృత్యుఘోష, యూపీలో శ్మశానంలో కుప్పగిలిన షెల్టర్ అట. అమ్మా నీకు సూట్ కావు వార్తలు, నీకు సూట్ కావు, నువ్వు ఊకో, నువ్వు నిన్ను అందుకే పక్కకు పెడితే. సో అలాగే ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇదేదైతే ఉందో మా పాదయాత్రకు సంబంధించినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ విశేషాలకు సంబంధించినటువంటి వాటి వెనకాల ఏం జరిగింది, పాదయాత్ర ఎందుకు ఇంత సక్సెస్ అయింది, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ సాయంత్రం రేపు సాయంత్రం 7 గంటలకు మీ ముందుకు మా టీం రాబోతా ఉంది. మా టీంలో కొంతమంది ముఖ్యులు మాత్రం వస్తారు, మిగతా టీం సభ్యులంతా క్షేమంగా ఇంటికి చేరుతారు. సంక్రాంతి తర్వాత మళ్ళీ ఈ టీం మళ్ళీ వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత మా బస్సు యాత్రలో మేమంతా పాల్గొంటాం. ఇక ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ న్యూస్ ఇక ఇప్పటిదాకా అక్కడో ఇక్కడో కొంచెం డిస్టర్బ్ అయ్యి బ్లర్ అయ్యి అవి ఇవి అయినాయి కదా, సో ఇప్పుడు సంక్రాంతి వరకు మాత్రం ఎలాంటి డిస్టర్బ్ ఉండదు, ఎందుకంటే క్యూనిస్ ఆఫీస్కి చేరుకున్నాం, క్యూనిస్ ఆఫీస్ నుంచే ఈ ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి. అలాగే సహకరించిన మీడియా సోదరులకు అందరికీ, ఉపాధ్యాయులకు, కాంట్రాక్ట్ టీచర్లకు, జూనియర్ పంచాయతీ ఆఫీసర్లకు, విఆర్ఓలకు, రెవెన్యూ పోలీస్, అలాగే ఇతర ఉపాధ్యాయ డివిజన్లకు సంబంధించినటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ 1650 కిలోమీటర్ల పాదయాత్ర అది నిజంగా ఎట్లా నడిచిందో నాకే అర్థం కాదు. చాలామంది సోదరులకు, చాలామంది పిల్లలకి, టీం సభ్యులకి కాళ్ళు మాత్రం ఖరాబ్ అయిపోయినాయి.
వాళ్ళందరినీ మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ యుద్ధానికి సిద్ధం చేసుకోవడమే. ఇది వాళ్ళ మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి.